పర్యటనలో జగన్ ఆ ప్రకటన చేస్తారా జగన్ కి విశాఖకు మధ్య విడదీ అనే తీయని బంధం ఉంది జగన్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల నుంచి కూడా విశాఖను టార్గెట్ చేస్తూనే ఉన్నారు నాడు వైసీపీ పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం ప్రత్యర్థుల ఎత్తులను ఊహించకపోవడం వల్ల జగన్ మాతృమూర్తి వైఎస్ విజయమ్మ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు దాంతో కసి మీద ఉన్న జగన్ రెండు వేల పంతొమ్మిది నాటికి మొత్తం పరిస్థితిలో పూర్తి మార్పు తీసుకొచ్చారు ఈ రోజు విశాఖలో వైసీపీ పొలిటికల్గా బాగా స్ట్రాంగ్గా ఉంది విశాఖ మేయర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్తో పాటు వార్డు లెవెల్ నుంచి అన్ని సీట్లు వైసీపీ సొంతమయ్యాయి విశాఖను రాజధాని చేస్తాను అని జగన్ చెప్పిన మాట మేరకు అసెంబ్లీలో చట్టం చేశారు అది ఇప్పుడు కోర్టులో విచారణ దశలో ఉంది అయినా విశాఖ ఏదో రోజు రాజధాని అవుతుందని అందరూ అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో జగన్ విశాఖలో క్యాంప్ ఆఫీస్ పెట్టి ఇక్కడ నుంచే పాలిస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి అయితే ఈ మధ్య ఆ జోరు కాస్త తగ్గింది జగన్ కూడా విశాఖ టూర్లకు దూరంగా ఉంటున్నారు ఈ ఏడాది మార్చిలో ఆయన విశాఖకు ఒక ప్రైవేట్ కార్యక్రమం కోసం వచ్చారు ఆ తర్వాత చార్నాళ్లకు జగన్ మరోమారు విశాఖ వస్తున్నారు ఈ నెల ఇరవై మూడున జగన్ విశాఖ టూర్ ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి ఆ రోజున జగన్ సీనియర్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు అదే సమయంలో ఆయన విశాఖలోని అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తారు జగన్ విశాఖ రాకపాట్ల అటు వైసీపీ వర్గాలు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నాయి జగన్ విశాఖ టూర్ని సక్సెస్ చేయడానికి కేడర్ కసరత్తు మొదలెట్టేసింది ఇదిలా ఉంటే జగన్ విశాఖ పర్యటన సందర్భంగా సంచలన ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయా అన్న చర్చ కూడా సాగుతోంది ఆయన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలలో భాగంగా విశాఖ రాజధాని గురించి ఏమైనా హింట్ ఇస్తారా అన్న దాని మీద ఆసక్తి నెలకొంది ఒకవేళ రాజధాని విషయం మాట్లాడకపోయినా క్యాంప్ ఆఫీస్ గురించి అయినా సీఎం మనసులో మాట ఏమైనా చెబుతారా అన్నది కూడా అటు కేడర్తో పాటు ఇటు ప్రజానీకం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశంగా ఉంది విశాఖ సహా ఉత్తరాంధ్ర అభివృద్ధికి వైసీపీ సర్కార్ కట్టుబడి ఉందని ఇప్పటికే మంత్రులు పలుమార్లు ప్రకటించారు జగన్ తొందరలోనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు ఈ నేపథ్యంలో విశాఖ ప్రగతి గురించి జగన్ ఏం చెబుతారా అన్నదే ఉత్కంఠను రేకెత్తించే అంశంగా ఉంది ఒకవైపు టీడీపీ అగ్రనేతల వరుస టూర్ల నేపథ్యం విశాఖ అభివృద్ధికి నోచుకోలేదని వైసీపీ సర్కార్ మీద విమర్శలు ఎక్కుపెడుతున్న క్రమంలో జగన్ వారికి జవాబుగా ఏదైనా ప్రకటన చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి చూడాలి మరి జగన్ విశాఖ టూర్లో ఏ సంచలనాలు నమోదవుతాయో